హెచ్ఎంబి లివ్ ఛానల్ అందిస్తున్న న్యూ బోర్న్ బేబీస్ కేర్ గురించి, అలాగే చిన్నపిల్లల కేర్ వీడియోస్ ను మీరు ఆదరిస్తున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఈ వీడియోలో బేబీ పుట్టిన తర్వాత బొడ్డుతాడు మిగులు పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో బేబీకి తల్లికి ఇంపార్టెంట్ లింక్ బొడ్డుతాడు. ఇది డెలివరీ కాగానే కట్ చేసి క్లిప్ చేస్తారు. ఈలోగా పచ్చిగా ఒక బుడిపి మాదిరిగా కనిపిస్తుంది. బొడ్డుతాడు పోగా మిగతా భాగం కొన్ని వారాల్లో పచ్చదనం పోయి పొడిబారి ఊడిపోతుంది. ఈ క్రమంలో మొదట పసుపు ఆకుపచ్చ మిక్స్ అయిన రంగులో పచ్చిగా కనిపించి నెమ్మదిగా రోజులు గడిచేసరికి పొడిబారుతూ నలుపు రంగులోకి తేలుతుంది. బొడ్డుతాడు ఎండి ఊడేలోగా ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఆ భాగాన్ని శుభ్రంగా ఉంచాలి. స్రావం కారుతూ పచ్చిగా కనిపించే బొడ్డుతాడు మిగులు వద్ద తేలికపాటి సోప్ నీటితో లేదా ఆల్కహాల్తో బట్ట పెట్టి నెమ్మదిగా తుడిచి ఆ తర్వాత పొడి బట్ట పెట్టి అద్దాలి. దీనివల్ల బేబీకి కొంచెం ఇబ్బంది అయినా సరే తప్పదు. గట్టిగా మాత్రం రుద్దకండి. ఆ భాగాన్ని గాలి ఆడేలా ఉంచాలి. పూర్తిగా కప్పేసి ఉంచితే డ్రై కాదు. బొడ్డుతాడు పూర్తిగా ఎండి ఊడేదాకా స్నానం జాగ్రత్తగా చేయించాలి. అంటే ఎక్కువగా నానేలా స్నానాలు వద్దు. స్పాంజ్ బాత్ అయినా పర్వాలేదు. డైపర్ వేసేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. కరెక్ట్ గా బొడ్డుదాకా వచ్చేలా ఉన్న డైపర్ ని మడిచి పెట్టవచ్చు. తడిసిపోయిన డైపర్స్ ని వెంటనే మార్చేయాలి. డైపర్ బాగా నానితే ఒక్కోసారి మోషన్, యూరిన్ బొడ్డుతాడు ఇన్ఫెక్షన్స్ కి దారితీస్తాయి. బట్టల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వదులుగా ఉండే కాటన్ బట్టలు లేదా ఆ సీజన్ కి తగ్గట్టుగా వెయ్యాలి. పైనుంచి కిందకు వేసే వన్ సీస్ అంటే ఒకటి పీస్ డ్రెస్ వల్ల ఆ ప్రాంతంలో గాలి ఆడకపోవచ్చు. బొడ్డుతాడు తాలూకు మిగులు దానంతటా అది ఊడాల్సిందే తప్ప బలవంతంగా తొలగించే ప్రయత్నాలు చేయొద్దు. చాలా సన్నటి కొసకు వేలాడినట్టుగా ఉంటుంది కనుక ఒక్కసారి పీకేస్తే పోతుంది అనే తపన మంచిది కాదు. ఒకవేళ అలా ఏదైనా జరిగితే బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటప్పుడు వైద్య సహాయం తప్పనిసరి. నెలలు నిండకుండా పుట్టినా లేదంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువుల విషయంలో బొడ్డుతాడు సరిగ్గా హీల్ అవుతుందో లేదో ఒక కంట కనిపెట్టాలి. ఎలాంటి అసాధారణ లక్షణాలు ఉన్నా వైద్య సహాయం తప్పనిసరి. మా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే హెచ్ఎంబి లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.